రోజు పాఠం మనిషి జన్మదినము రహస్యమా అనే ఈ పాఠాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనిషి తెలుసుకోవలసినవన్నీ, లోకానికి తెలియనివి కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే చెప్పేవి ఎన్నో ఎన్నెన్నో కలవు. వాటిలో ఒకటే మానవ జన్మ రహస్యం. మనిషి తన జన్మ పరమార్థాన్ని తెలుసుకోవటం కొరకు కేవలం జనన మరణాల మధ్య ఉన్న ఈ జీవితకాలాన్నే మానవ జీవితం అనుకుని పొరపాటు పడిపోతున్నాడు. పుట్టిననాటి నుండి చావు వరకు ఉన్న ఈ మధ్యకాలంలో మనిషి జీవితం అని పొరపాటు పడుతూనే ఉన్నాడు. పుట్టకముందు ఏం జరిగిందో అనేది, చావు తర్వాత ఏం జరుగుతున్నది అనేది ఈ ప్రపంచానికి తెలియని మిస్టరీగానే ఉండిపోయింది. తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడే మన జీవితం ప్రారంభమైందని, అదే మన పుట్టిన దినం అని అనుకుంటున్నారు ఈరోజు. ఈ పాఠం మీరు విన్న తర్వాత ఈ భూమి మీద మనుషులు జరుపుకుంటున్న పుట్టినరోజులు కరెక్ట్ అయిన డేట్లు కాదని ప్రతి ఒక్కరూ చెప్తారు. కారణం ఏంటంటే, ప్రపంచంలో ఎవరికీ తెలియని సంగతి మన జన్మ రహస్యాన్ని గురించి దేవుడు మాత్రమే తన గ్రంథంలో రాయించాడు. అది మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో కీర్తన గ్రంథము 139వ కీర్తన. కీర్తన గ్రంథము 139వ కీర్తన 15వ వచనాన్ని ఈ పాఠం టైటిల్ కీ వచనంగా మొట్టమొదటిగా ఆలోచన చేద్దాం. నేను రహస్యమందు పుట్టిననాడు, నేను రహస్యము, నా పుట్టుక రహస్యము అంటున్నాడు. చూడండి, నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. ఇక్కడ ఈ వచనంలో మొదటి భాగాన్ని మనం బాగా పరిశీలన చేయగలిగితే, ఈ పుస్తకాన్ని భక్తుడైన దావీదు రాస్తున్నాడు. పోనీ అతని గురించి అనుకుంటే నా పుట్టుక రహస్యం అంటున్నాడు. నా పుట్టుక రహస్యము నేను రహస్యమందు పుట్టిననాడు అంటున్నాడు. అతడు రహస్యంగా పుట్టాడా? అతని తల్లి అతన్ని రహస్యంగా కన్నదా అని అతని చరిత్రకు మనం వెళ్ళిపోతే అతడు చరిత్ర లేనివాడు కాదు. దావీదు చరిత్ర లేనివాడు కాదు. తన తండ్రి యెషయా కుమారుడిగా తన అన్నలు తన తోబుట్టులతో తన తండ్రి తల్లితో తన కుటుంబ సభ్యులతో బ్రతికినవాడిగా, అడ్రస్ లేనివాడిగా ఈ భూమి మీద బ్రతకలేదు. అతను కేర్ ఆఫ్ అడ్రస్ లేనివాడిగా బ్రతకలేదు. రహస్యంగా తన తల్లి కనేసి ఎక్కడో పారేసి వెళ్ళిపోలేదు అతన్ని. అతని తండ్రి ఎవరో దేవుడు తన గ్రంథంలో రాయించాడు. అతని అన్నదమ్ములు ఎవరో రాయించాడు. అతడి వంశావళి ఉంది. ఇలాంటి అతనే నేను రహస్యమందు పుట్టిననాడు అంటున్నాడు. నేను రహస్యమందు పుట్టిననాడు నా పుట్టుక రహస్యం అంటున్నాడు. అంటే అతన్ని తల్లి కన్నది, తల్లిదండ్రులు తండ్రి పెంచాడు, అన్నదమ్ములతో పెరిగాడు, అతని వంశావళి అంతా పెరిగింది. ఏమండి, అతనికి చరిత్ర అంటూ ఉన్నది, కానీ అతని పుట్టుక రహస్యంగా జరిగింది అంటున్నాడు. అంటే ఆలోచించండి, ఇది అతని గురించే కాకుండా ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి పుట్టుకను బట్టి మనం పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ప్రపంచంలో మనుషులందరి పుట్టుకను బట్టి మనం పరిశీలన చేయాలి. అంటే నా పుట్టుక రహస్యము, నేను రహస్యమందు పుట్టిననాడు అన్నాడు అంటే
ఆయనైనా రహస్యంగా పుడతా? ప్రపంచంలో తల్లిదండ్రులకు పుట్టిన వారందరూ రహస్యంగా పుట్టారా? ప్రపంచంలో పుట్టిన వారి అందరి పుట్టుక రహస్యంగా ఉందా? దీన్ని మనం ఆలోచన చేస్తే, ఈ కోణంలో మనం ఆలోచన చేయగలిగితే, ప్రపంచానికి తెలియని అద్భుతమైన సంగతులు మన జన్మ గురించి తెలుస్తాయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు దేవుని యొక్క జ్ఞానాన్ని తెలిసిన వాడిగా, పరిశుద్ధాత్మ ప్రేరణలో అంటున్న మాటలు, పిండోత్పత్తి శాస్త్రం అనేది ఏర్పడకముందే అంటున్న మాటలు ఇవన్నీ. పిండోత్పత్తి శాస్త్రం ఏర్పడకముందు అంటున్న మాటలు, నేను రహస్యమందు పుట్టిననాడు అంటే, మనమందరం అనుకుంటున్నాం తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన రోజు, ఆ రోజే మన పుట్టినరోజు. నా తల్లి నా పుట్టినరోజు నేను నాకు కొంచెం ఊహ వచ్చిన తర్వాత, ఒరే నాన్న నువ్వు పలానా అక్టోబర్ 4వ తారీఖున పుట్టావరని చెప్పింది. నేను అనుకున్నాను నేను అక్టోబర్ 4వ తారీఖున పుట్టానని నేను అనుకున్నాను. అలాగే మీకు మనందరికి ఒక్కొక్క డేటు మన తల్లిదండ్రులు చెప్తారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమనేటప్పటికి టకటక డేట్ ఆఫ్ బర్త్ చెప్తాం. ప్రతి సంవత్సరం ఆ డేట్ వచ్చేటప్పటికి కొత్త బట్టలు వేసుకుని, మరి కేక్ కట్ చేసుకుని, బంధుమిత్రులతో ఆనందిస్తూ, మరి మనకు తెలిసిన వారందరూ, ఫ్రెండ్స్ కానీ, మన బంధువులు కానీ, ఆత్మీయులు కానీ అందరూ విశేష చెప్తుంటారు, పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్తుంటారు. నిజంగా అదే మన జీవితం ప్రారంభమా? మన జీవితం ప్రారంభమైన రోజు అదేనా అని మనం ఆలోచన చేస్తేనండి, అది కాదండి. ప్రపంచం అనుకుంటుంది మనిషి జీవితం ప్రారంభం అదే అనుకుంటుంది. ఈరోజు ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే, మానవ జీవితం ప్రారంభం తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన వేళ. అది హాస్పిటల్ అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, అక్కడి నుంచే ప్రారంభమైంది అనుకుంటున్నారు. అది ఆ రోజే ప్రారంభమైంది అనుకుంటున్నారు. కానీ మనం తల్లి గర్భంలో నుంచి వచ్చామే తప్ప అప్పుడే మన జీవితం ప్రారంభమయ్యిందని మనం ఎలాగనుకుంటున్నాం చెప్పండి? తల్లి గర్భంలోంచి బయటికి రాకముందు మనం ఏమైనా ఉన్నామా? తల్లి గర్భంలో నుంచి మనం బయటికి రాకముందు ఉన్నామా? ఉంటే ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం? ఒకవేళ ఉంటే ఎక్కడుండుంటాం, ఎలా ఉండుంటాం ఆలోచించండి. అంటే తల్లి గర్భంలోంచి రాకముందు తల్లి గర్భంలో ఉన్నాం కదండి అని మనకి మనం అనేయచ్చు కదండి. మనం తల్లి గర్భంలోంచి రాకముందు తల్లి గర్భంలో ఉన్నాం. తల్లి గర్భంలో ఉన్న వాళ్ళము 9 నెలల తర్వాత తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాం, అంతే కదా. కీర్తన గ్రంథము 71వ కీర్తన 6వ వచనం, గర్భవాసినైనది మొదలుకొని, గర్భవాసినిగా ఉన్నాను అంటున్నాడు చూడండి ఇక్కడ. గర్భవాసిగా, గర్భవాసిగా, గర్భవాసి. నువ్వు ఏ వాసి అన్నప్పుడు, నేను పలానా వాసిని, పలానా గ్రామ వాస్తవ్యులు అంటారండి. వాస్తవ్యులు అంటే ఆ గ్రామంలో నివసించేవారు, పలానా మోదవలసలో నివసించేవారు, పలానా వాస్తవ్యులు, లేదా పలానా విశాఖపట్నం, పలానా హైదరాబాదు, లేదా వరంగల్, గుంటూరు, ఇలాగ మన మన పలానా వాస్తవ్యులు అంటున్నారంటే ఆ ఆ ఊరిలో వాసం చేసేవారు, నివాసము చేసేవారు అని అర్థం. అంటే తల్లి గర్భంలో నుంచి మనం బయటికి రాకముందు తల్లి గర్భంలో నివాసం చేసాం. మనం తల్లి గర్భంలో నివాసం చేసాం. గర్భవాసి అంటున్నాడు, గర్భవాసినైనది మొదలుకొని గర్భంలో కొంతకాలము నివాసం చేసి అప్పుడు తల్లి గర్భంలోంచి మనము బయటికి వచ్చాం. అంటే తల్లి గర్భంలో నుండి ఊరిలోనికి మనం వచ్చాం. ఆ ఊరిలోనికి రాకముందు మన నివాసం ఏదో తెలుసా? తల్లి గర్భవాస, తల్లి గర్భం. తల్లి గర్భమే మనకు నివాసం. అయితే నివాసంగా ఉన్న ఆయన వాసాన్ని మార్చాడు అన్నమాట, నివాస స్థలాన్ని మార్చాడు.
అర్థమైందండి. అండ్ మేము ఆ పలానా ఊరు వచ్చేస్తామండి. ఓకే, ఎప్పుడు వచ్చారు ఈ ఊరు? పలానా డేట్. ఈ ఊరిలో రాకముందు, ఈ ఊరిలో కాపురం ఉండకముందు ఏ ఊరిలో ఉన్నారు మీరు అని అడుగుతారు. ఈ ఊరు మేము కాపురం వచ్చాము. రైట్, మంచిది. ఈ ఊరు రాకముందు ఏ ఊరిలో కాపురం ఉన్నారు, ఏ ఊరిలో నివాసం ఉన్నారు మీరు? అంటే పలానా ఊరిలో నివాసం ఉన్నాం. ఉన్నారు కదండి. ఉన్నవాళ్ళు ఊరు మార్చారు, ఉన్నవాళ్ళు ఊరు మార్చారు, అప్పుడే ప్రారంభం కాలేదు. బాగా ఆలోచించండి. దేవుని మహాజ్ఞానంలో ఎలాంటి సంగతులు, మానవ జ్ఞానానికి అంతు చిక్కని సంగతులు ఎలాంటివి ఉన్నాయో ఆలోచించండి. ప్రపంచంలో ఎక్కడ రాయబడిందండి ఇలాగా? ఏ గ్రంథంలో రాయబడిందో ఆలోచించండి. కనుక గర్భంలో నివాసం ఉన్నారంటే మనిషి పుట్టింది అప్పుడే కాదు అని మనకు అర్థమైపోతుంది. మనిషి పుట్టింది, మానవ జీవితం అప్పుడే ప్రారంభం కాలేదు. తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడే ప్రారంభం కాలేదు. తల్లి గర్భంలో ఉన్నవాడే బయటికి వచ్చాడు. తల్లి గర్భంలో నివాసం చేస్తున్నవాడే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాడు. ఓకే, అర్థమైందండి మీకు? కనుక తల్లి గర్భంలో ఉన్నాం మనం. తల్లి గర్భంలో నుంచి కొంతకాలం ఉన్నాం. రైట్. మరి తల్లి గర్భంలోకి ఎప్పుడు వచ్చి ఉంటాం? ఇది కూడా ఆలోచించాలి. తల్లి గర్భంలోనికి వచ్చిన ఆ రోజు మనం వేసుకోవచ్చండి, మనం డేట్ వేసుకోవచ్చండి అని మీరు అనుకుంటే, తల్లి గర్భంలోనికి ఎప్పుడు వచ్చామనేది ప్రపంచానికి రహస్యంగానే ఉంది. నా తండ్రి, నా తల్లి, వాళ్ళ గర్భాన నేను పుట్టకముందు, నా పుట్టుకకు ముందు వాళ్ళు అనేక సార్లు కలుసుకున్నారు, కలుసుకుని ఉంటారు. ఏ కలయికలో, ఏ రోజు, ఏ కలయికలో నా తండ్రి నా తల్లి గర్భంలోనికి వచ్చి ఉంటాను నేను? అలాగే మనం వచ్చి ఉంటామో ఆలోచించండి. అది ఎప్పుడు అనేది తల్లి తండ్రి చెప్పలేరు. ఏ తల్లి, ఏ తండ్రి చెప్పలేరండి. తల్లులకు తెలుసు, పిల్లలని కన్నా తల్లులు ఉన్నారు ఇక్కడ చాలామందిని. ఆ తల్లులు, అమ్మ మీ బిడ్డ ఎప్పుడు మీ గర్భాన పడ్డది, మీ బిడ్డ ఎప్పుడు మీ గర్భాన పడ్డాడు అంటే ఏ తల్లి చెప్పలేదు. నెల తర్వాత, నెల నెలలో జరిగే కార్యక్రమాలు, నెల నెల జరిగే కార్యక్రమాలు రాకటం ఆగిపోతే అప్పుడు అంటది, నేను నెల తప్పానండి అని భర్తకు చెప్తుంది. ఆ నెలలో, ఆ నెలలో ఏ కలయికలో మరి ఆ బిడ్డ తన గర్భాన పడ్డాడన్నది ఖచ్చితమైన వివరణ ఏ తల్లి ఇవ్వలేదండి. ఏ తల్లి ఇవ్వలేదు. పొంది తండ్రిని, తండ్రి ఎలాగ ఇవ్వలేడు, వదిలేద్దాం. పొంది తండ్రి, తల్లి ఇవ్వలేదు. ఒకవేళ అది కూడా ఇవ్వాలి, ఇచ్చే పరిస్థితి ఉంది అని మనం అనుకుంటే, అది కూడా ఒక కలయికలోనే తల్లి గర్భంలో పడిపోయాడు అని అనుకుంటే అది కూడా రైట్ కాదండి. ఆ ఆ డేట్ కూడా వేసుకోవటానికి కరెక్ట్ అయిన డేట్ మాత్రం కాదు. బైబిల్లో రహస్యం అన్నాడంటే అది రహస్యమే. రహస్యం అన్నాడంటే అది రహస్యమే. అంటే తల్లి గర్భంలో పడిన డేటే మన డేటు అనుకుని, మన జన్మదినం అనుకున్నా అప్పుడే మనం ఉన్నామని బైబిల్ని అడిగితేనండి, ఇది ఎక్కడ వరకు తల్లి గర్భంలో పడే వరకు ప్రపంచం ఏమైనా ఆలోచిస్తుందేమో, కానీ ఆ తర్వాత సంగతి ప్రపంచానికి అగమ్య గోచరంగానే ఉంటుంది. కనుక యిర్మీయా గ్రంథంకు వెళ్దాం ఈ సమయంలో. యిర్మీయా గ్రంథము 1:4 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, అంటే యిర్మీయా గారికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిస్తున్నాడు. ఏమని? గర్భములో నేను నిన్ను రూపింపక మునుపు, గర్భములో నిన్ను రూపింపక మునుపు, అంటే గర్భములో, తల్లి గర్భములో పడిన రోజు నుండి రూపించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. తల్లి అండాశయములోనికి, తండ్రిలో నుంచి వచ్చిన కణంగా మనం అందులో ప్రవేశించినప్పుడు ఆ తల్లి అండం పరిపక్వమై పిండంగా మారి, ఆ పిండం అవయవాలుగా మారే కార్యక్రమం అప్పటి నుంచి రూపురేఖలు ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంటుందండి.
గుండె, లోనున్న అవయవాలు, చేతులు, కాళ్ళు, ముఖం, జుట్టు, ఇవన్నీ ఒక్కొక్కటి అలా అవయవాలు ఏర్పడుతుంటాయి. ఈ అవయవాలు ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరు తయారు చేశారు? తల్లి గర్భంలో ఈ అవయవాలని నిర్మించింది ఎవరు, మన రూపాన్ని తయారు చేసింది ఎవరు అంటే, ఇది ఎలా ఉంచండి, కీర్తన గ్రంథము 139 కీర్తన 16 వచనం. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములయ్యను. పిండంగా ఉన్నప్పుడు చిన్న మాంసపు ముద్దగా ప్రారంభమవుతుందండి మనిషి శరీరం తయారవటానికి. ముందుగా పిండం అన్నాడు దాన్ని, అది ఒక మాంసపు ముద్దగా తయారవుతుంది. ఆ మాంసపు ముద్ద నుండే ఈ శరీరంలో అవయవాలన్నీ ఏర్పడతాయి. పిండంగా ఉన్నప్పుడే దేవుడు చూశాడు, పిండంగా ఉన్నప్పుడే దేవుడు చూసి నియమింపబడిన దినముల్లో ఒకటైనని కాక మునిపే నా దినములన్నీ లిఖితములాయనని పుట్నోట్లో ఒక అంకేసి ఆ అంకెలో ఏం అర్థం చెప్తున్నాడో చూడండి. లేక ఒకటైనా కాక మునిపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా, అంటే దినదినము అవయవాలు ఒక్కొక్క అవయవం తయారవుతుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అవయవాలన్నీ దినదినము లిఖించబడుచుండగా, దినదినము రూపించబడుచుండగా దేవుని గ్రంథములో లిఖితములాయను అని వ్రాయబడింది. ఆలోచించండి, అంటే దేవుడు తల్లి గర్భంలో మనల్ని, మన అవయవాల్ని నిర్మిస్తున్నాడు. 13 వచనం కూడా చదువుతాం చూడండి. దేవా, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసేవి, నా తల్లి గర్భం మందు నన్ను నిర్మించిన వాడువు నీవే. తల్లి గర్భంలో నిర్మాణం దేవుడే చేశాడు, తల్లి గర్భంలో నిర్మాణం దేవుడే చేశాడు. దేవుడే తల్లి గర్భంలో నిర్మిస్తే ఇక్కడ యిర్మీయా గారితో అంటున్నాడు. యిర్మీయా గ్రంథం 1 ఇందాక చదివిందే ఆయన మొత్తం తగ్గించేసినట్టు. యిర్మీయా గ్రంథం 1:4 మళ్ళీ వద్దాం చూడండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, అంటే గర్భములో తల్లి గర్భంలో పడిన వెంటనే అవయవాలు రూపించే కార్యక్రమం దేవుడు చేస్తున్నాడు. తల్లి గర్భంలో పడిన వెంటనే అవయవాలు చేసే కార్యక్రమం, రూపకార్యక్రమం, రూపురేఖలు ఏర్పాటు చేసే కార్యక్రమం దేవుడు చేస్తున్నాడు. అంటే దేవుడు ఎప్పుడు ఎరిగాడంట, తల్లి గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని అంటున్నాడు చూడండి. అంటే తల్లి గర్భంలో పడినప్పుడే మనం ఉన్నాము అని అనుకుంటే పొరపాటు అండి. తల్లి గర్భంలో పడక ముందే నిన్నెరిగాను అంటున్నాడండి ఇరిమియాతోటి. తల్లి గర్భంలో నీకు రూపురేఖలు ఏర్పాటు చేయకముందే నిన్నెరిగాను అంటున్నాడు ఇరిమియా. తల్లి గర్భంలోనే నీ జీవితం ప్రారంభమైందని నువ్వు అనుకోకు, తల్లి గర్భంలోనే నీ జీవితం ప్రారంభమైందని మీరు అనుకోకండి. తల్లి గర్భంలో పడక ముందే, తల్లి గర్భంలో నీకు రూపురేఖలు ఏర్పాటు చేయడానికి నేను చేసే కార్యక్రమానికి ముందు నువ్వు నాకు తెలుసు అంటున్నాడు. అర్థమవుతుందా? గనుక అంటే మనమంతా, మన జీవితాలు ఒకవేళ తల్లి తండ్రి ఒకే ఒకసారి కలిసినప్పుడు మనం పడినా, ఆ డేటు తల్లి చెప్పినా ఆ డేటు కూడా కరెక్ట్ అయింది కాదు, ఆ దినం కూడా కరెక్ట్ అయిన జన్మదినం కాదు. నేను రహస్యం అందాను. అందుకే దేవుడు ఎలా రాయించాడు చూడండి, మన పుట్టుక రహస్యం చేశాడండి దేవుడు, రహస్యం. అంతకుముందు మనం ఉన్నామట, ఎక్కడున్నాం? తల్లి గర్భంలో పడకముందు మనం ఉన్నామా? ఉన్నాం. ఉన్నాడు కనుకనే ఇర్మియా ఉన్నాడు కనుకనే ఇర్మియాని ఎరిగాను అంటున్నాడు దేవుడు.
అంటే తల్లి గర్భంలో పడకముందు ఉన్న ఇర్మియా ఎక్కడుండి ఉంటాడో, ఎక్కడుండి ఉంటాడండి, ఎక్కడుండి ఉంటాడంటే అందరికీ తెలిసిందే, తండ్రిలో ఉన్నాం, తండ్రిలో ఉన్నామండి మనం. ఇది లేటెస్ట్గా సైన్స్ ఈరోజు తెలుసుకున్నది. ఈరోజు అంటుంది తండ్రిలో నుంచే పుట్టుకొస్తున్నారు. అసలు అసలు కనేది ఎవరంటే, మనల్ని కనేది ఎవరంటే, కన్న కనేది తండ్రే మనల్ని, తల్లి కాదు. తల్లి గర్భం మనకి శరీరాన్ని తయారవటానికి నివాస స్థలంగా ఉన్నది, అంతే తల్లి గర్భం. అంతేగాని మనల్ని కన్నది తండ్రి, మనల్ని కన్నది తండ్రి అండి. ఇది ఈరోజు అనుకుంటుంది, ఇప్పటికీ ఈరోజు సైన్స్ అదైనా ఎవరికి తెలుసు, మేధావి వర్గాలు, పిండోత్పత్తి శాస్త్రజ్ఞులకి, లేకపోతే డాక్టర్లకు, అసలు కన్న తల్లిదండ్రులకు, కన్నవాడు అసలు కన్నవాడు పురుషుడే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రైట్. ఇంకా కొంతమందికి తెలియదండి, నేను కనలేదు మీ అమ్మ కన్నదరా నిన్ను అంటుంటాడు ఒక్కొక్కడు. ఏమండి బైబిల్లో ఏమండి, మొదటి శతాబ్దం పిండోత్పత్తి శాస్త్రం ఏర్పడక ముందు, ఇప్పటికి శాస్త్రానికి తెలియక ముందే బైబిల్లో ఏమని రాయబడిందంటే, మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకును కనెను. అబ్రహాము ఇస్సాకును కన్నడా? శారా కదండి కనాలి, శారా కన్నది కదా. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను కన్నాడు, యోదాను అతని అన్నదమ్ములను కన్నాడు. చూడండి అక్కడ చూస్తే అందరు పురుషులు కన్నట్టుగానే ఉంటుందండి. జెంటల్ పేర్లు ఉండవు, లేడీస్ పేర్లు ఉండవండి అక్కడ. ప్రభు యొక్క వంశావళిలో అందరి ఈ పురుషుల పేర్లే. అంటే ఇది అర్థం కాకుండా పాస్టర్ గారు బోధిస్తున్నాడంట, యా అమ్మ ఈ అబ్రహాం ఇస్సాకును కానీ నేను ఉంది ఏంటంటే పాస్టర్ గారు అని అడిగిందంట కావిడ. అమ్మ క్రీస్తు పూర్వం మగోళ్ళు కనేవారు, ఇప్పుడు ఆడోళ్ళకి అంటున్నారు అన్నాడంట. అంటే మారిపోయిందా, చేంజ్ అయిపోయిందా, ఎంత దౌర్భాగ్యుడో చూడండి. మరొకడు ఏమంటున్నాడంటే బైబిల్లో తప్పు రాయబడింది, బైబిల్ తప్పు, అబ్రహాము కంటమేంటి శారా కన్నదని రాయాలని మరొకడు అంటున్నాడండి. బైబిల్ పట్టుకున్న పాస్టర్లే ఈ మాటలు అంటున్నది. అర్థం కాక బుర్రలేక ఎంత డెప్త్గా ఇప్పటి వరకు ఎవరు ఆలోచించారండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో తప్ప ఇప్పటి వరకు ఎవరు ఎంతగా ఎంత లోతులుగా ఆలోచించలేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము కన్నాడు అంటే తండ్రులు కంటున్నారు మనల్ని. అబ్రహాము ఇస్సాకు అన్నాడు అంటే మన పుట్టుకకు కారణం తండ్రి. తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చాం, తల్లిలో శరీరం తయారవ్వింది, శరీరం తయారవ్వి ఈ భూమి మీద అనుకూలమైన వాతావరణం, భూ వాతావరణం తట్టుకునే వరకు అందులోనే వాసం చేసాం. తల్లి గర్భంలోంచి నెలలు నిండిన తర్వాత బయటకు వచ్చాం. ఇది మన జీవితం. అయితే తండ్రిలోకి ఎలాగొచ్చుంటాం, ఇది మన ప్రశ్న. మళ్ళీని ఆలోచించండి, తండ్రిలోనికి ఎలా వచ్చాం, తండ్రిలోనికి ఎక్కడి నుంచి వచ్చుంటాం అని ఆలోచిస్తే అది మనిషిని బుర్రను బట్టి పెడితే రాదండి. మనిషి బుర్రను బట్టి ఆలోచిస్తే దానికి ఆన్సర్ రాదు. ఆ దానికి బైబిలే చెప్పాలి. అంటే తండ్రిలోనికి ఎలాగొచ్చుంటాం, డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచి తండ్రిలోకి ఏమైనా వచ్చుంటామా, ఎలా వచ్చుంటాం అనేది ఆలోచన చేద్దాం. ఒక మంచి ఎగ్జాంపుల్ మనం చూసుకున్న తర్వాత, బైబిల్ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఎబ్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం, ఎబ్రిల్కి రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో అబ్రహాము గారు అండి, ఆయన యుద్ధం చేసి తిరిగి వస్తుంటాడు. అబ్రహాము గారు రాజులను జయించి తిరిగి వస్తున్నప్పుడు అబ్రహాము గారికి ఒక ఆయన ఎదురొస్తాడు. ఎదురొచ్చి మెల్కీసెదక్ అని ఆయన ఎదురొస్తాడు. ఎదురొచ్చినప్పుడు అబ్రహాము గారు ఇతడు జయించి పట్టుకొస్తున్న దాంట్లో ఇతని ఆస్తి అంతట్లో 10వ వంతు ఇస్తాడండి అబ్రహాము. మెల్కీసెదక్ అని ఆయనకి 10వ వంతు ఇస్తాడు. 10వ వంతు ఇచ్చిన అబ్రహాము గారు
పదివ వంతు ఇచ్చిస్తాడు, అబ్రహాం గారు తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత అప్పటికి అబ్రహాంకి ఇంకా పిల్లలు పుట్టలేదు. జాగ్రత్తగా గమనించండి, అబ్రహాముకి ఇస్సాకు పుట్టలేదు అప్పటికి. ఆ తర్వాత 90 సంవత్సరాలు అబ్రహాం గారికి 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత అండి, అప్పుడు ఇస్సాకు పుట్టాడు. అంతవరకు పిల్లలు లేరు. ఇస్సాకు పుట్టక ముందు జరిగిన సందర్భం ఇది. రాజులను జయించి తన పనివారితో తిరిగి వస్తున్న వేళ మెల్కీసెదక్ అనే ఆయన మరి అబ్రహాముకి ఎదురవునప్పుడు అబ్రహాము గారు 10వ వంతు దశమ భాగం మరి మెల్కీసెదక్ సమర్పించుకుంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి తన కొడుకు పుడతాడు. కొడుకు పెద్దయిన తర్వాత పెళ్లి చేస్తాడు. ఆ కొడుక్కి కొడుకు పుడతాడు, ఆయనే యాకోబు. అతనికి అంటే మనవడం, అతడికి పెళ్లి చేస్తారు, అతడికి పిల్లలు పుడతారు. ఆ పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు అందులో ఒక ఆయన లేవీ గారు లేవీ అనే ఆయన వచ్చిన తర్వాత అతడికి 10వ వంతు తీసుకునే కార్యక్రమం అతను చేస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి, లేవీ వంశం అంతా, మిగతా 11 గోత్రకర్తలు వారి వంశావళిలో ఉన్న వాళ్ళందరూ 10వ వంతు భాగాన్ని లేవీ గారికి ఇవ్వాలి. అప్పుడు లేవీని అడిగి ఉంటారు, ఏమండి మేము నీకు ఇస్తున్నాం కదా, మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వేమన్నా 10వ వంతు ఇవ్వాలి కదా, నువ్వెవరికి ఇస్తున్నావు అని అడిగారు. మేమందరం అయితే 10వ వంతు ఇచ్చేస్తున్నావు నీకు, మరి నీవు ఎవరికి ఇస్తున్నావు 10వ వంతు, ఇచ్చావు నువ్వు అసలు 10వ వంతు ఎవరికి ఇచ్చావు అంటే, అప్పుడు లేవి దగ్గర నుంచి వచ్చే సమాధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అండి. ఏబ్రిల్కి రాసిన పత్రిక 7:9-10 7:9-10 అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతు ఆయన సగం చదివేసి ఆపిస్తే ఎలాగా, ఒకళ్ళు సగం చదువుతారంటారండి, ఎవరో చదివితే ఫుల్గా చదవండి. 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములు అంటే దశమ భాగాలు ఇచ్చాడట. లేవీ గారు అంటున్నారు, నేను మెల్కీసెదక్ అనే ఆయనకి దశమ భాగం ఇచ్చేసాను, నేను అప్పుడు ఇచ్చాను కనుక ఇప్పుడు నేను తీసుకుంటున్నాను అన్నాడు. నేను కూడా ఇచ్చాను, నేను ఒక ఆయనకి ఇచ్చాను, మిమ్మల్ని అందరినీ దేవుడు నాకెమ్మంటున్నాడు, నేను పలానా ఆయనకి ఇచ్చాను. నువ్వు పలానా ఆయనకి ఎలాగ ఇచ్చావు, మెల్కీసెదక్ అనే ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పటికి నువ్వు లేవే, మీ నాన్నగారు లేరే, మీ తాతగారు కూడా లేరే, మీ ముత్తాతగారి కాలంలో ఆయన వచ్చాడు కదా, మరి ఆయనకి నువ్వు ఇచ్చానంటావేంటి అని అడిగితే అప్పుడు అతను ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసండి, ఎలా అనగా మెల్కీసెదక్ అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉన్నాడు. మెల్కీసెదక్ అతని పితరుని కలుసుకున్నప్పటికీ ఏమండి, మెల్కీసెదక్ కలుసుకునే సమయానికి లేవీ గారు ఎక్కడున్నారట, అంటే అబ్రహాము గర్భంలో ఉన్నాడట. ఆలోచించండి, అంటే తండ్రిలోకి ఎలాగొచ్చామో చూడండి, తాతలోంచి తండ్రిలోకి వచ్చాము, తండ్రిలోంచి తల్లిలోకి వెళ్ళాం, తల్లిలోకి రాకముందు తండ్రిలో ఉన్నాం, తండ్రిలో రాకముందు తాతలో ఉన్నాం, తాతలో రాకముందు ముత్తాతలో ఉన్నాం, ముత్తాతలో రాకముందు ముత్తాత తండ్రిలో ఉన్నాం, ఆ తర్వాత వాళ్ళ తాతలో ఉన్నాం. అలాగ వెనక్కి వెళ్ళిపోతే ఎలాగొచ్చాం చూడండి, మన పుట్టుకి ఎలా జరిగిందో చూసారా, ఎక్కడి నుంచి వచ్చి ఉంటాం ఆలోచించండి, ఎక్కడి నుంచి వచ్చామండి. ఇప్పుడు చెప్పండి ఏ డేట్ వేసుకుందాం, మన జన్మకి ఏ డేట్ సూట్ అవుతుందో చెప్పండి, తండ్రిలోంచి తల్లిలోకి వచ్చిన డేటా,
తల్లిలోంచి భూమి మీదకి వచ్చినడేట, లేకపోతే తాతలోంచి తండ్రిలోకి వచ్చినడేట, ముత్తాతలోంచి తాతలోకి వచ్చినడేట, ఏ డేట్ వేసుకోవాలి అంటే ఒకని నుండి ఎలాగ వచ్చేసామన్నమాట, మనం అంతా తాతల ముత్తాతల దాటుకుంటూ వచ్చేసాం. ఎలాగ వెనక్కి వెళ్ళిపోదామండి ఒకసారి, తల్లిలోంచి తండ్రిలోకి, తండ్రిలోంచి తాతలోకి, తాతలోంచి ముత్తాతలోకి, ముత్తాతలోంచి వాళ్ళ తాతలోనికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతే అంటే చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాం, ఆదాము దగ్గరికి వెళ్ళిపోతాం. మనందరం జీవితం ప్రారంభమైంది ఎక్కడ, ఆదాము దగ్గరికి వెళ్ళిపోతాం. ఒకవే ఆదాం ఎప్పుడు పుట్టాడు, ఆదాం డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఐడియా ఉందంటారా మనకి, ఎవరైనా చెప్తారండి ఆదాం డేట్ ఆఫ్ బర్త్? ఆదాం డేట్ ఆఫ్ బర్త్ మనం వేసుకుందామా? ఆదాం ఎప్పుడు పుట్టాడు? ఆరో రోజున పుట్టాడు, ఆరో రోజున కలిగించాడు దేవుడు. ఆరో రోజున, ఆరవ రోజున, ఆరవ రోజు అనుకుంటే ఏ ఏ ఆరవ రోజు, భూమి యొక్క ఆరవ రోజా, విశ్వం యొక్క ఆరో రోజా? ఆలోచించండి, విశ్వం యొక్క ఆరో రోజు. ఆ డేట్ కూడా రహస్యమే. ఒకవేళ అది కూడా ఛేదించేద్దామంటారా, అది కూడా ఛేదించేద్దామంటే ఆదాము 939 సంవత్సరాలు బ్రతికాడు కదండి, ఆదాము బ్రతికింది 939 సంవత్సరాలు బ్రతికాడు కదా, 39 అనుకుంటున్నాను మరి నేను. చూడండి ఎవరైనా అది కన్నా 5 అధ్యాయం చదవండి, ఒకవేళ అది క్లియర్ అయిపోతుంది. 130 కాదమ్మా, సేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 930 సంవత్సరాలు అండి. 930 సంవత్సరాలు ఆదాం బ్రతికాడు అనుకుంటే, 930 సంవత్సరాలు అది వేసుకుంటే, ఒకవేళ ఆదాం పుట్టినరోజే మనం ఎలాగోలని తంటాలు పడి ఆదాం పుట్టినరోజును గమనించామనుకోండి, అది ఏమైనా కరెక్ట్ అంటారా? ఆలోచించండి, ఆదాము పుట్టినప్పుడే మనము కూడా ఆదాములో పుట్టుకొచ్చామండి. ఆదాములోనికి, ఆదాము దగ్గర, ఆదాము నుండి సేతులోనికి విడిపోయాం, సేతులో నుంచి కేనానులోకి విడిపోయాం, కేనానులో నుంచి ఎనోసులోకి విడిపోయాం, ఎనోసులో నుంచి అలా అలా విడుకుంటూ విడుకుంటూ దాటుకుంటూ దాటుకుంటూ వచ్చాం. ఇప్పుడు మన తల్లిలో నుంచి మనం బయటకు వచ్చామనుకుంటే, ఒకవేళ ఆదాములోకి వచ్చినప్పుడే నీ జీవితం ప్రారంభమైందా, అప్పుడే ఉన్నావా అని మనం ప్రశ్నిస్తే, బైబిల్ని ప్రశ్నిస్తే మన జీవితాల గురించి మరో విచిత్రమైన మాట. యోబు గ్రంథము 38 అధ్యాయం, యోబు గ్రంథము 38:4 యోబు గారికి దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడండి. యోబు, నీకు ఒక ప్రశ్న వేస్తాను, నీకు చేతనైతే చెప్పు, నీకేమైనా తెలివి ఉంటే చెప్పు, నీకు ఆలోచన ఉంటే చెప్పు. అడుగు ప్రభు ప్రశ్న, అంటే అందరు వేసినట్టు ప్రశ్న కాదు, అందరు లాంటి ప్రశ్న కాదు. ఎలాంటి ప్రశ్న వేశాడండి, ఎలాంటి ప్రశ్న వేశాడంటే, ఈ ప్రశ్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంటా చెప్పండి, ఎవరైనా వేయగలుగుతారో చెప్పండి. ఎలాంటి ప్రశ్న, ఇప్పటి వరకు ఎన్నో 100 ఎగ్జామ్స్ రాస్తున్నారండి, ఐఏఎస్, ఐపీఎస్, ఏమండి ఇంకా బిఎడ్ ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎన్నో టెస్ట్లు ఉన్నాయండి. ఏ టెస్ట్లో అయినా ఇలాంటి ప్రశ్న వచ్చిందంటారా? ఎందుకంటే ఈ జ్ఞానం వాళ్ళకి లేదు, ఏమండి ఈ జ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళ వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే, పలానా రాజు ఆడు ఎప్పుడు పుట్టాడు, వాడు ఏం చేశాడు, వీడు ఏం చేశాడు, వాడు రాసుకున్న సెంట్ ఏంటి, ఇదేంటి, ఈ రకరకాలైన చెత్త ప్రశ్నలు అండి. ఎందుకండి అవి, అవి ఎందుకు చెప్పండి? ఎలాంటి ప్రశ్న చూడండి, ఎలాంటి ప్రశ్న అడిగాడు, నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి, నీకు వివేకం కలిగిన ఎడల చెప్పుము. భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి అంటున్నాడు చూడండి, ఏం ప్రశ్న అండి ఇది? భూమే లేనప్పుడు ఆదాం ఎక్కడ ఉంటాడు చెప్పండి, భూమే లేదు, ఆదామే లేడు, ఆదాము తర్వాత 100 తర్వాత వచ్చిన వాడు యోబు. భూమి లేనప్పుడు భూమికి పునాది ప్రారంభం, ఏమండి ఇప్పుడు ఈ యూనివర్సిటీకి
రెసిడెన్షియల్ యూనివర్సిటీకి పునాదులు వేశారండి. ఆ పునాదులు ఏంటనేవి మనకు తెలియవు. ఆ పునాదులు ఏంటనేవి డాడీకి తెలుసు. డాడీకి తెలుసు. ఇక్కడ పని చేయటానికి వచ్చిన పిల్లలు చెప్తే నేను వింటాను. ఏమండి, ఒక్కొక్క పిల్లల కింద ఎంతో లోతు తీసి ఆ లోతులో ఎన్నో రాళ్ళు పేర్చుకుంటూ ఇనుప ఊసలు పెట్టుకుంటూ ఒక్కొక్క పిల్లర కింద వేసిన దానికి ఒక బిల్డింగ్ అయిపోతుంది అటండి. ఇప్పుడు మీరు ఉంటున్నారే లేడీస్ అండ్ జెంట్స్ ఉంటున్నారు అందులోను. ఆ పునాదుల్లో పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ కింద దాని పాదం అంటారు, దిమ్మ పాదం వేస్తారన్నమాట, చుట్టూ ఇలా వేసి వేస్తారన్నమాట. ఒక్క దానికి వేసిన పాదం ఒక్కొక్క బిల్డింగ్ అవుతుంది అటండి. పిల్లలు మా పిల్లలు వచ్చి పనిచేసినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి ఆ దానికి వేసిన కాంక్రీట్తో ఒక బిల్డింగ్ కట్టేయచ్చండి అంటున్నారు. ఒక ఇల్లు, ఒక ఫ్యామిలీ ఉండటానికి ఒక చక్కటి ఇల్లు కట్టుకోవచ్చు అటండి. అంటే అంత వేసారు దాని పునాది. మనకి పైన అంత వేసి పిల్లర్స్ ఎలా పైకి లేచినాయి, అంత సమం చేశారు, చుట్టూ అంత చేశారు. పునాది గురించి మనకేం తెలుసు అండి? ఏం తెలీదు. ఆ ప్రారంభం రోజున, ప్రారంభించే రోజున ఆ ప్రొక్కులను తీసుకొచ్చి ఆ గోతులు తవ్వించి ఆ గోతుల్లో వేస్తున్నది అప్పుడు తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, వచ్చిన పిల్లలకి తెలుస్తుంది, ఇక్కడ ఎవరైనా పనికి వచ్చిన పిల్లలు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఏమండి, భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు అంటున్నాడు. అంటే భూమికి పునాది ఎప్పుడు పడింది? భూమికి పునాది పడిన తర్వాతే భూమి తయారయ్యింది. భూమి తయారైన తర్వాత ఈ విశ్వం అంతా తయారవ్వింది. ఈ విశ్వం అంతా తయారవ్వటానికి 6 రోజులు పట్టిందండి. 6వ రోజు ఆఖరిని కదండి మనిషిని చేస్తా. అంటే ఒకరోజు విశ్వరోజు భూదినాలు పోల్చుకుంటే కోట్ల రోజులు, కోట్ల సంవత్సరాలు పడుతుందండి. అంటే 6 దినాలు అంటే విశ్వం కలగటానికి సుమారు 1800 కోట్ల సంవత్సరాలు, ఈ విశ్వం అంతా పరిపక్వంగా ఏర్పడటానికి 1800 కోట్ల సంవత్సరాలు పట్టిందని సైన్స్ చెప్తుంటే, అంటే ఒక్కొక్క రోజు జరుగుతుంటే అంటే కోట్ల సంవత్సరాల తర్వాత కదండి ఆదాముని ఈ భూమి మీద పెడతా దేవుడు. ఆదామును పెట్టినప్పుడే కదండి ఆదాములోనికి మనల్ని అందరిని పెట్టాడు. ఆదాములోంచి ఒక్కొక్కరుగా విడిపోతూ వచ్చామండి మనము. పరలోకం నుంచి డైరెక్ట్గా రాలేదండి మనం. ఈ భూమి మీదకి మనము పరలోకం నుంచి డైరెక్ట్గా రాలేదు. ఈ భూమి మీదకి పరలోకం నుంచి డైరెక్ట్గా వచ్చింది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. ఈ భూమి మీద మన తల్లి గర్భంలో పుట్టిన వారిలో ఒక్క యేసుక్రీస్తు మాత్రమే పరలోకం నుండి డైరెక్ట్గా వచ్చి మరియ గర్భంలోకి వెళ్ళి మరియ గర్భంలో శరీరాన్ని తయారు చేసుకుని ఏ నరులలో నుంచి రాకుండా, ఏ మనుషుల్లోంచి రాకుండా ఒక్క యేసుక్రీస్తు మాత్రమే పరలోకం నుండి డైరెక్ట్గా వచ్చి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాడండి. మిగతా వాళ్ళు ఆదాము తర్వాత వచ్చిన వాళ్ళంతా ఆదాము దగ్గర నుండి వచ్చిన వాళ్ళే. అర్థమైందా మీకు? గనుక ఇక్కడ యోబుని అంటున్నాడు, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగిన ఎడల నువ్వు చెప్పు. అంటే ఒక రకంగా మనం ఆలోచిస్తే భూమికి పునాది వేసినప్పుడు యోబు ఉన్నాడా? అర్థమవుతుందండి మీకు? భూమికి పునాది వేసినప్పుడు యోబు ఉన్నాడంటారా? ఉన్నాడనే కదండి అక్కడ అడుగుతున్నాడు. మన కార్యక్రమం జరిగిందిరా నువ్వు ఎక్కడున్నావు అంటారు. పొట్టలేని ఉండి అంటాడండి అలాగా. అప్పుడు ఈ కార్యక్రమం జరిగిన నువ్వు ఎక్కడున్నావు అంటాడండి. పుట్టాడు కనుక, ఉన్నాడు కనుక ఉన్న వ్యక్తిని ఎక్కడున్నావని అడుగుతున్నాడండి. అంటే భూమికి పునాది వేసినప్పటికే మన పుట్టుక జరిగిందా? భూమికి పునాది వేసేటప్పటికే మన పుట్టుక జరిగిందా? అంటే మన పుట్టుక జరిగిందండి. అప్పుడే యోబు గారు పుట్టారంటే ఒక యోబే కాదండి, ఈ భూమి మీద ఉన్న కోట్ల మంది అప్పుడే పుట్టేశారండి. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగిన ఎడలా చెప్పు అడుగుతున్నాడు. మరి యోబు ఏం చెప్తాడు? యోబు చేతులు ఎత్తేశాడు. అయ్యో నాకు తెలియదు,
ఈ ప్రశ్నకు జవాబు తెలియదు. యోబుకే కాదండి, ఈ ప్రపంచంలో ఉన్న ఏ మనిషికి తెలియదండి ఈ ప్రశ్నకు జవాబు. భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడున్నావు అని అడిగితే ఏం చెప్తావు? ఏ లోకంలో ఉన్నావు నువ్వు? ఎక్కడున్నావు? ఏ పరిస్థితులు ఉన్నావు? ఎలాంటి పరిస్థితులు ఉన్నావు? ఎక్కడంటే భూమికి పునాది వేసినప్పుడు అసలు భూమి పుట్టినప్పుడే మేము లేవండి, మొదటి మనిషి పుట్టినప్పుడే లేవండి అని చెప్తారండి. కనుక ఇదేం ప్రశ్న అండి అని అంటారు. కానీ ఆ ప్రశ్నకు అర్థం ఆలోచన చేస్తే ఏమండి, 21వ వచనం చదువుదాం చూడండి. అదే అధ్యాయం, ఇదంతా నీకు తెలుసు, ఇదంతా నీకు తెలుసు, అంతా తెలుసు. నీవు బహువృద్ధుడవు, అప్పటికే పుట్టి ఉన్న, అంటే భూమికి పునాది వేసినప్పటికే నువ్వు పుట్టి ఉన్నావు. భూమికి పునాది వేసినప్పటికే పుట్టి ఉన్నావు అంటున్నాడు. అంటే ఆలోచించండి, అంటే మన పుట్టిక అప్పటికే జరిగిందా? అప్పటికే జరిగిందండి, మన పుట్టిక అప్పటికే జరిగింది. అప్పటికే ఉన్నాం మనం, అప్పటికే ఉన్నాం మనం, మన పుట్టుక అప్పటికే జరిగింది, అప్పుడే పుట్టాం. ఇప్పుడు కట్టండి లెక్కల మన పుట్టుక డేట్లు. అసలు భూమి ఎప్పుడు పుట్టిందో ఈ ప్రపంచానికి ఎంతవరకు లెక్కలేదే? భూమి పుట్టక మునుపుకి వెళ్ళిపోతే అప్పుడు లెక్కలు సరిపోతాయి మనది? ఆలోచించండి, ఈ విశ్వం పుట్టక ముందే మన పుట్టుక జరిగింది అనే సంగతి తెలుసా? ఈ విశ్వం పుట్టక ముందే జరిగిందండి, అదే చెప్తున్నాడు. ఆఖరికి ఒక్క మాట చదివి ముగిందాం. కీర్తన గ్రంథము 90వ కీర్తన మొదటి వచనం, ఎక్కడ జరిగిందో ఈ భూమి మీద ఆదాములోనికి, ఆదాము ద్వారా ఆదాములో నుండి ఈ భూమి మీద రంగప్రవేశం చేసిన మనము ఈ భూమి మీదకి రాకముందు ఆదాము మనం అంతా కలిసి ఎక్కడున్నామో ఇక్కడ మోషే రాస్తున్నాడు చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతాలు, ఈ భూమి, ఈ లోకం ఏమి కలగక ముందు మాకు నివాస స్థలము నీవే. అంటే మనం ఎక్కడ పుట్టామంట ముందు? దేవునిలో. నీవే అంటున్నాడు చూడండి. మన పుట్టుక ఎక్కడ జరిగింది? దేవునిలో జరిగింది. మన పుట్టుక ఈ లోకంలో జరిగింది కాదు, మన జన్మ ఈ లోకంలో జరిగింది కాదు, మన జన్మ పరలోకంలోనే జరిగింది. పరలోకంలోనే జరిగింది. మనల్ని దేవుడే కనేసి తనలోనే పెట్టుకుని, కనేసి తనలోనే పెట్టుకుని ఈ మన కొరకు, మనం ఉండటం కొరకు ఈ విశ్వాన్ని కోట్ల సంవత్సరాలంతా మనకు నివాసయోగ్యమైన ఈ విశ్వాన్ని కలిగించిన తర్వాత ఈ భూమి మీదకి మనల్ని పెట్టాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. ఆయనలోనే ఉన్నామండి మనం అంతా, ఆయనలో పుట్టాం. ముందు మన పుట్టుక, మన జీవితం పుట్టుక ఆయనలో ప్రారంభమైంది. అందుకే మనకు జీవితానికి ప్రారంభం లేదు, అంతము లేదండి. దేవుడు, దేవునిలోంచి విడిపోయిన భాగంగా మనం ఉన్నాం. దేవునిలోని దేవుని పిల్లలము. దేవుడికి ఆది అంతం ఏమైనా ఉందంటారా? ఆది అంతము లేనివాడు దేవుడు అని మనకు తెలుసు బాగాను. నిజంగా చెప్పాలంటే ఈ శరీరానికి ఆది అంతం ఉందేమో కానీ మనకు మాత్రం, ఆత్మలుగా మనకు మాత్రం ఆది అంతము లేదు. మనకు చావు లేదు, ఆత్మకు చావు లేదు, ఆత్మకు ఆది లేదు. ఆది అంతము లేని వాళ్ళమే మనమంతా. కనుక మనకు రెండే రెండు విషయాలు తెలియకుండా దేవుడు మరుగుపరిచాడు అనుకుంటున్నాం మనం. కానీ ఆ రెండు మనకు లేవని దేవుడికి తెలుసు. కనుక రెండు మనకు తెలియవు. ఏం తెలియదు తెలుసండి? మన పుట్టుక మనకు తెలియదు, మన చావు రోజు మనకు తెలియదు. చావు రోజు తెలియదు, పుట్టినరోజు తెలియదు. పుట్టినరోజు చావు రోజు నీకు తెలియాలా అంటే తెలియని అవసరం లేదు. నువ్వు పుట్టినరోజు చావు రోజు తెలియని అవసరం లేదు. ఎందుకంటే నీకు ప్రారంభం లేదు, నీకు అంతము లేదు. దేహానికి, అది దేహానికి, దేహానికి ప్రారంభం ఉంది, దేహానికి అంతం ఉంది. మనకు ప్రారంభం ఏది, మనకు అంతం ఏదండి? ఆలోచించండి. కనుక మనిషి జన్మదినము రహస్యమా అని మనం ఆలోచిస్తే, దేవా నేను రహస్యమందు పుట్టినన్నాడు అన్న ఆ మాటను బట్టి, ఇదిగోండి చూడండి, మనం లింకప్ చేసుకుంటే ఎంత వచ్చిందో. ఏ డేట్ చెప్తాం మనం? ఈ దేహము తల్లి గర్భంలోంచి వచ్చి
వచ్చిన రోజు అది మనం పుట్టినరోజు అని వేసుకుంటున్నాం. చూసారా, దేహము తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన రోజు అదే నీ పుట్టినరోజు కాదు, అదే నీ జన్మదినం కాదు. నీ 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 చరిత్ర గనక ఒక్కసారి వెనక్కి వెళితే కోట్ల సంవత్సరాలకు ముందే నీ పుట్టుక జరిగింది. కోట్ల సంవత్సరాల తర్వాత ఈ తరంలో ఈ భూమి మీదకు నువ్వు వచ్చావు. నువ్వు వచ్చినప్పుడే ఉన్నావని అనుకోవటం పొరపాటు, కోట్ల సంవత్సరాల నుంచే ఉన్నావు, దేవునిలో ఉన్నావు. ఆ తర్వాత ఆదాములోకి వచ్చావు, ఆదాములో నుంచి వారి బిడ్డల్లోకి వచ్చావు, వారి బిడ్డల్లోంచి వారి మనవల్లోకి వచ్చావు, మనవల్ల ముదుమనవలు దాటుకుంటూ ఇదిగో మన తాతలోంచి తండ్రిలోంచి తల్లిలోంచి ఈ భూమి మీదకి వచ్చాం. ఇది మన జీవిత కార్యక్రమం. కనుక మన జన్మదినం రహస్యం అంటే రహస్యం అండి.